నమస్కారం. భారత పాస్పోర్ట్ లేదా ఇండియా పాస్పోర్ట్లో పేరు మార్చుకోవడం వల్ల, పేరు మార్చుకోవడం అంటే దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి, పెళ్ళైన తర్వాత వివాహం తర్వాత స్త్రీ యొక్క పేరు, ఇంటి పేరు మార్చుకోవడం, లేదా విడాకులు పొందిన తర్వాత ఆ పేరును తొలగించుకోవడం, ఒక్కోసారి భర్త మరణం తర్వాత స్త్రీ పేరు మార్చుకోవడం, ఇలా రకరకాల సిట్యువేషన్ బట్టి పేర్లు మార్చుకునే పరంపర సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందంటే, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంటి దగ్గర మనల్ని ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు, ఆ పేరుతోనే పాస్పోర్ట్ చేయించుకుంటాం. అఫీషియల్గా మన దగ్గర పాస్పోర్ట్లు, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డులు మన పేరు ఇంకోలా ఉంటాయి. అటువంటప్పుడు ఆ పేరుని కరెక్ట్ చేసుకోవడం లేదా ఈ పేరుని అలా మార్చుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే అన్ని చోట్ల ఒకే పేరు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ సమస్య ఎప్పుడు ఎలా తలెత్తుతుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకు నువ్వు కువైట్లో ఉన్నావు, ఒక 10 ఏళ్ళు ఇక్కడ పనిచేసావు, 9 ఏళ్ళు పనిచేసావు, 9 ఏళ్ళ తర్వాత నీ పాస్పోర్ట్ రెన్యువల్ వచ్చింది. ఉదాహరణకు నీ పేరు ఎక్కడ ఫలానా రామయ్య అని ఉంది, ఒక ఇంటి దగ్గర నిన్ను శ్రీనివాస్ అని పిలుస్తారు. ఇప్పుడు నీ పాస్పోర్ట్ రెన్యువల్కి ఇక్కడ అప్లై చేస్తే అక్కడ ఎన్క్వైరీ వెళ్తుంది, మీ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్లో ఫలానా శ్రీనివాస్ అనే పేరుతో ఎన్క్వైరీకి వెళ్తారు. అప్పుడు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మీ పేరు శ్రీనివాస్ అని తెలియదు, అందరికీ రాము అని తెలుసు. సో అటువంటిప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చెప్తారంటే, శ్రీనివాస్ అనే వ్యక్తి లేదా ఎవరు తెలియదు, ఎందుకంటే నిన్ను పిలిచే పేరు ఒకటి ఉంటుంది, పాస్పోర్ట్లో ఉండే పేరు వేరుగా ఉంటుంది. ఒకవేళ నేను పలకడంలో తేడా పలకొచ్చాము, ఒకసారి కరెక్ట్ చేసుకోండి స్పెల్లింగ్, ఇది సబ్జెక్ట్ కరెక్షన్. సో కాబట్టి అలా పేర్లు మార్పు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఇంటి దగ్గర అన్నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక ప్రూఫ్ పెట్టుకొని పాస్పోర్ట్లో ఒక పేరు పెట్టుకుంటే ఫ్యూచర్లో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఏంటంటే, ఇండియా పాస్పోర్ట్ చట్టంలో కూడా మన పేరు మార్చుకునేదానికి కొన్ని సూచనలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ చేసుకోవాలన్నా ఇండియాలో చేసుకోవాలన్నా అది మీ చాయిస్ అనమాట. ఇక్కడ చేసుకుంటే ఏంటంటే, ఇక్కడ రెండు విధాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ పేరు మార్చుకున్న తర్వాత మళ్ళీ కోవిడ్ దేశంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ కానూన్కి అనుకూలంగా మార్చడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎదురవుతాయి, ఇవన్నీ ఒకసారి కనుక్కొని ఆ పేరు మార్చుకునే ప్రక్రియను మీరు రెన్యువల్కి ముందే చేసుకోండి. ఎందుకంటే ఒకసారి రెన్యువల్కి వెళ్ళిన తర్వాత మీ పేరు తప్పు అని తేలితే కొంచెం లీగల్గా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మనం పేరు మార్చుకోవాలి అంటే దానికి సంబంధించిన కొన్ని దరఖాస్తులు ఉంటాయన్నమాట. మన పాత పాస్పోర్టు, కొత్త పాస్పోర్టు, పాత పాస్పోర్టు ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ పెట్టి, తర్వాత నీ పేరు ఏదైతే ప్రస్తుతం నువ్వు పెట్టాలనుకుంటున్నావో, అక్కడ ఇండియాలో నీ పేరు ఏదైతే చెల్లుబాటులో ఉందో ఆ పేరుకు సంబంధించిన ఆధారాలు సబ్మిట్ చేసి, ఈ పేరు నుంచి ఈ పేరుకు మారుతున్నాను అని చెప్పి ఒక ఇంగ్లీష్ దినపత్రికలో, మరియు మాతృభాష అంటే తెలుగు దినపత్రికలో ఇవ్వాలన్నమాట. సో అంటే ఈ పేరు నుంచి ఈ పేరు మారుతానని చెప్పి, అప్పుడు రీఇష్యూ పాస్పోర్ట్లో ఇవన్నీ పత్రాలు, గెజిటీకి సంబంధించిన పత్రాలు ఇవన్నీ సబ్మిట్ చేస్తే వాళ్ళు నీ పేరు మారుస్తారనమాట. సో ఇది ప్రొసీజర్ ఇండియాలో. సో కువైట్లో కూడా ఇలాంటి ప్రొసీజర్ ఉందా లేదా అనే దాని మీద నాకైతే అవగాహన లేదు. ఒకసారి మీరు వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, ఒకవేళ పేరు మార్చుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ అనేది. సో కాబట్టి ఎవరైనా సరే మీ పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్ళే ముందే ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పి గుర్తించి ముందుగా మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.